అందరికీ నమస్కారం మనందరికీ ఈ రోజుల్లో అందంగా తయారవ్వాలి చర్మం కూడా నెగనెగలాతూ మెరిసిపోతూ పట్టుకుంటే పట్టులాగా జారిపోతే చర్మం ఎంతో బాగుంటుందని కోరికలు ఉంటాయి టీవీల్లో కూడా చూపిస్తుంటారు పట్టులాంటి చర్మం కోసం ఈ సబ్బే వాడండి అని అలా స్మూత్గా చర్మం బాగా అట్లా జారిపోయేటట్టుగా అంత మంచిగా ఉండాలంటే మెత్తగా షైనీగా సున్నిపిండితో పెట్టి స్నానం చేసే టెక్నిక్ మీకు తెలిస్తే మీరు అలాంటి చర్మంలో స్మూత్నెస్ని మంచి ఫీలింగ్ని గ్లోని చూసే అవకాశం ఉంటుందన్నమాట మీ అందరికీ చిన్నప్పుడు అమ్మ కాళ్ళ మీద పడుకున్నప్పుడు పాల మీద ఫ్రెష్గా ఏ రోజు పాల మీద మిగడ ఆ రోజు తీసుకొచ్చి పది నిమిషాలు గంట సేపు ఆ మేగడతో మర్దన చేసేవారు ఆ మర్దనతో ఆ మేగడ రాసినప్పుడు చూడండి ఆ చర్మానికి రక్త ప్రసరణ బాగా వస్తుందనమాట మొత్తం వల్లంతా ఆ మేగడలో ఉండే కొవ్వు పదార్థం చర్మ కణజాలానికి చేరటం చర్మం పైపరల్లోకి చేరటం ఆ స్మూత్నెస్ని స్కిన్కి ఇవ్వటానికి చంటి పిల్లల చర్మం చూడండి ఎట్లెట్లా నెగనెగలాడుతూ స్మూత్గా పట్టులా జారిపోతుంటుందో ఆ రావటానికి మేగడ అట్లా వాటిలో చాలా బాగా పనికొస్తుంది అనమాట అలా పెట్టిన తర్వాత సున్నిపిండి పెట్టి శుభ్రంగా నలుగు పెట్టేవారు నలుగు పెట్టి ఇక సబ్బులు వాడేవారు కదా పూర్వం రోజుల్లో సున్ను పిండే సబ్బులాగా చర్మానకుండే మురికి ఆ జుడ్డు అంతా వదిలించేసేది తర్వాత నీళ్లు పోసేసి తర్వాత టవల్ పెట్టి తుడిచేస్తే ఆ స్కిన్ గ్లో మెత్తగా అంత ఎంత బాగుంటుందో తెలుసు మీకు చంటి పిల్లల విషయంలో మనకు కూడా అట్లాంటి స్నానాన్ని కనుక ఈ రోజుల్లో కనుక ఉపయోగించగలిగితే సమయం ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి రెండుసార్లు అయినా సరే రోజు చేయాలంటే సమయం చాలా పడుతుంది కాబట్టి రోజు వద్దు ఎప్పుడన్నా మీ చర్మ సౌందర్యాన్ని బాగా పెంచుకుంటూ పట్టులాంటి చర్మాన్ని మీరు పొందాలి అంటే ఈ సున్ను నలుగు స్నానం చాలా బెస్ట్ టెక్నిక్ అని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా మీకు పాల మీద మేగడు వస్తుంది కదా ఒకరోజు రెండు రోజులు అట్లా తీసి పెట్టుకోండి ఒక కప్పుడు మేగడ తీసుకుని ఒళ్ళంతా ఎవరికి వాళ్ళు అట్లా చక్కగా రాసుకుంటూ మేగడతో మర్దన చేయండి మామూలుగా మనకి నువ్వుల నూనెతో మర్దన కొబ్బరి నూనెతో మర్దన ఆలివ్ ఆయిల్తో మర్దనలు తెలుసు మేగడతో మర్దన ఎప్పుడు సహజంగా పెద్ద వయసు వారు ఎవరు చేసుకోరు కానీ ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట మేగడకి బాగా జుగురు ఉంటుంది స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ మెత్తదనాన్ని కలిగించేది బాగా ఉంటుంది అలా మేకడతో అర్థం చేస్తూ మీరు రుద్దుతూ ఉంటే ఏమవుతుంది ఈ రుద్దేటప్పుడు ఆ ఫ్రిక్షన్ కండి మీ లివర్లో ఉన్న స్టోర్ అయిన బ్లడ్ కానీ స్ప్లీన్లో రిజర్లో ఉన్న బ్లడ్ కానీ మజిల్స్లో స్టోర్ అయిన బ్లడ్ కానీ ఇవన్నీ కూడా చర్మరంధ్రాలకి బాగా వచ్చేస్తాయి అంటే చర్మ పొరలకి ముఖ్యంగా అన్ని భాగాలకి రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుంది చర్మానికి అతి తక్కువ ఉంటుంది ఇప్పుడు మర్దన చేసేటప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న బ్లడ్ అంతా సర్క్యులేషన్ అంతా స్కిన్కి డైవర్ట్ అవుతుంది అందుకని మీరు సమయం ఎక్కువ పడుతుంది రుద్దటానికి అంచేత నొప్పులు కూడా వస్తాయి కొంచెం ఆయాసం వస్తే చెమట్లు పడతాయి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే ఇట్లాంటి స్నానం చేయాలి పొట్టలో ఆహారం తినేసి టిఫిన్ తినేసి తర్వాత ఏదో తాగేసి చేయకూడదండి అందుకని మీకు ఎప్పుడైనా సరే ఉదయం చేసినా సాయంకాలం చేసినా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ స్నానానికి ట్రై చేయండి మీరు అట్లా ఒళ్ళంతా రాసి ఒక అరగంట సేపు మీ బాడీని మీరే అట్లా రుద్దటానికి ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడూ రానంత రక్త ప్రసరణ మీరు ఈ మర్దన చేసుకోవటం ద్వారా చర్మానికి రప్పించవచ్చు మేగడ అంత స్మూత్గా జరుగుతుంది కాబట్టి అంత స్ట్రెయిన్ అనిపించదు ఇక రక్త ప్రసరణ చర్మానికి వచ్చేసరికి చర్మ కణాలన్నిటికీ మంచి గాలి వస్తుంది మంచిగా నీరు వస్తుంది మంచి న్యూట్రియం ఆహార పదార్థాలన్నీ స్కిన్ సెల్స్కి బాగా చేర్చబడతాయి ఇట్లా మర్దన చేయటం ద్వారా ఇక మంచిని చేర్చిన తర్వాత తిరుగు ప్రయాణంలో రక్తం ఏం చేస్తుంది చర్మ కణాల్లో ఉండే వ్యర్థాలన్నిటినీ టాక్సిన్స్ అనేటిని ఆ బ్లడ్ మోసుకెళ్తూ ఉంటుంది అనమాట అంచేత రాకలు పోకలు చర్మ కణజాలానికి ఎప్పుడూ జరగనంత ఫ్రెష్గా జరుగుతాయి చంటి పిల్లలకు అందుకని రెండు పూట్ల పెట్టి స్నానం చేయించడంలో పిల్లలకి స్నానమే ఆరోగ్యం అంటారు వాళ్ళ రహస్యమంతా స్నానం అంటారు ఎందుకంటే కదలకుండా పడుకుని బిగిసిపోతాయి కదండి వాళ్ళకి ఎక్కువ గంటలు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు నిద్రపోతారు అలా పట్టేసిన మజిల్స్ అన్నిటికీ మర్దన ద్వారా ఫ్రీ అనమాట అట్లాగ ఇక్కడ టెక్నిక్ అనమాట మనకు కూడా ఉద్యోగ వ్యాపారాలు చేసి కాస్త కదలకుండా కూర్చున్నందుకు మజిల్స్ అన్నీ స్టిఫ్ అవుతుంటాయి బయటికి వెళ్ళి మర్దనలు చేయించుకోవాలంటే డబ్బులు చాలా అవుతుంటాయి అందరికీ కుదరొచ్చు కుదరకపోవచ్చు కాబట్టి మేగడతో మనకు మనమే అట్లా అవకాశం ఉన్నప్పుడల్లా రాసి మర్దనం చేసుకోవడానికి ఒక గంట సేపు అరగంట సేపు అయినా ప్రయత్నం చేయొచ్చు ఇలా చేసిన తర్వాత వాడీలు అన్ని భాగాలు అయిన తర్వాత ఇక సున్నుపిండి మంచి క్వాలిటీ సున్నుపిండి ఒకటి తెప్పించుకోండి ఆ సున్నుపిండి ఒళ్ళంతా పూసేసేయండి మీరు అట్ట పూసేసరికి ఆ మేగడలో ఉండే తేమ అంతటిని కూడా ఈ సున్నుపిండి పీల్చుకుని కాస్త ముద్దవుతుందనమాట అట్ట వల్లంతా సున్నుపిండి రాసేసి తర్వాత కొంత సున్నిపిండి చేత్తో తీసుకుని ఏ భాగాన్ని మీరుగా ఆ మేగడ జిడ్డంతటిని శుద్ధి చేయాలంటే ఆ భాగానికి సున్నిపిండి అట్లా రాసేసి పైనట్లా రుద్దుతూ ఉండండి నలుగు వచ్చేస్తుంది అనమాట అట్లా రుద్దేసరికి ఏమవుతుంది మేగడలో ఉండే జిడ్డంతా కూడా ఈ సున్నిపిండి క్లీన్ చేసేస్తుందనమాట పైగా ఈ సున్నిపిండిలో చర్మాన్ని మురికిని జిడ్డుని శుద్ధి చేసే విధంగా ఇందులో కొంచెం పిండి కాబట్టి కొంత చిన్న పార్టికల్స్గా పలుకులు పలుకులుగా ఉంటుంది సున్నిపిండి ఇదంతా వేసి రుద్దేసరికి ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్కి బాగా చర్మరంధ్రాల్లో ఉండే మురికంతా కూడా బాగా ఈ సున్నిపిండి పట్టుకుని శుద్ధి చేసేస్తుంది అనమాట చేత ఈ నలుగు వండలు వస్తాయి కదా ఆ నలుగు వండల్లోకి మురికంతా కూడా వెళ్ళిపోతుంది ముఖ్యంగా అందుకని మనం ఎంతసేపటా రుద్దాలంటే మన చర్మం మీద మురికంతా ఉండలుండలుగా సున్నిపిండితో అట్లా వచ్చేటట్టు అట్లా రుద్దేస్తే మొత్తం మురికి ఆ మేకడ జిగురు శుభ్రంగా క్లీన్ అవుతుంది ఇక విడిగా సబ్బు పెట్టాల్సిన అవసరం లేదండి సున్నపిండితో నలిగి ఇక సబ్బు పెట్టి క్లీన్ చేసుకుంటే కెమికల్స్ వల్ల ఆ నురుగు ద్వారా ఎట్లా పోతుందో దానికంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ సబ్బుల కంటే కూడా సబ్బులు నురుకు వచ్చేసి అసలు ఫ్రిక్షన్ రానివ్వదు సున్నపిండి జరగదు కాబట్టి అట్లా పొడిగా ఉన్నది అట్లా వేసి రుద్దేసరికి ఆ గట్టిగా ఫ్రిక్షన్కి స్కిన్ పోర్స్ ఓపెన్ అవ్వటం కానీ స్వెట్ గ్లాండ్స్లోంచి వ్యర్ధాలయ్యి టాక్సిన్స్ అయ్యి బయటికి రావటం కానీ చర్మం పైన డెడ్ సెల్ వేస్టు టాక్సిన్స్ ఎక్సెస్ సాల్ట్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ అవుతాయి అనమాట అంచేత అట్లా నలుగు పెట్టి ఆ నలుగు ఉండలు శుభ్రంగా అట్లా వచ్చేసి రాలిపోతుంటాయి అనమాట ఇట్లా అనుకుంటే అలా ఒళ్ళంతా నలుగు పెట్టుకోవడానికి మేగడతో మర్దనకి సున్నిపిండితో నలుగు పెట్టుకోవడానికి గంట సమయం పడుతుంది మీకు ఇట్లా చేసిన తర్వాత ఇక నీళ్లు పోసేసుకోండి ఇక సున్నిపిండి ఒళ్ళంతా అయింది కాబట్టి ఇక ఏ విధమైన సబ్బుతో చాలామంది తెలియక మళ్ళీ సబ్బు పెడతారండి అసలు సబ్బు పెడితే ఆ స్మూత్నెస్ అంతా సబ్బులో ఉండే కెమికల్స్ అన్నీ వాష్ అవుట్ చేసేస్తాయి ఆ పట్టులాగా మెత్తగా చర్మం జారే ఫీలింగ్ని మీకు ఇవ్వాలి అంటే అస్సలు సబ్బు పెట్టకూడదు శుభ్రంగా వట్టి చేతులతోనే శుభ్రంగా ఒళ్ళంతా రుద్దుకోండి సున్నిపిండి వల్ల కూడా కాస్త వస్తుంది మురికిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది శుభ్రంగా అట్లా రుద్దుకుంటూ సున్నిపిండితో నీళ్లు పోసేసుకోండి ఒళ్ళంతా వాష్ అయిపోతుంది తర్వాత మీరు పొడి టవల్తో తుడుచుకుంటే ఇంకేదన్నా కొద్దిగా ఎక్సెస్ కొద్దిగా జిడ్డు అనిపించిన టవల్కి ఆటోమేటిక్గా కొంచెం పోతుంది కానీ ఆ మేగడ యొక్క జిగురు చర్మ పొరల్లోకి వెళ్ళిన ఆ కొవ్వు లాంటివి కొంత ఆ స్కిన్ లోపల ఉంటేనే ఆ మెత్తగా స్మూత్నెస్ని మీకు ఇచ్చే అనుభూతి పట్టులాంటి చర్మంలాగా ఫీలింగ్ అట్లా అంటుంటేనే మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా మీరు లోపలికి ఇంత ఫ్రెష్గా స్నానం చేసిన తర్వాత అనుభూతిని మీరు ఎప్పుడు పొంది ఉండరు పూర్వం రోజులు గుర్తెచ్చుకుంటే కొత్త పెళ్లి చూడండి వాళ్ళ ఇంట్లో నుంచి పెళ్లి కూతురి ఇంటికి ప్రయాణాలు చేసి నడిచి వచ్చేవారండి ఆ రోజుల్లో అంచేత వాళ్ళకి నలుగు పెట్టి మంగళ స్నానం చేయించేవారండి అంటే ఒళ్ళంతా అట్లా మంచిగా ఫ్రెష్గా వాసన రావాలంటే అట్లా రాసేసి చక్కగా నలుగుబెట్టి స్నానం చేయించేస్తే చూడండి ఆ ఫీలింగ్ ఆ ప్రయాణ బడలకి మొత్తం పోయి చాలా ఫ్రెష్నెస్ రావడం కోసం అలాంటి మంగళ స్నానాలని చేయించేవారు అనమాట ఇప్పుడు మనకు కూడా ఇటు మగవారు కానీ అటు ఆడవారు కానీ ఎప్పుడన్నా అవకాశం ఉంటే వారానికి ఒక్కరోజు రెండు రోజులు ఇలాంటిది కొంతమంది సౌందర్యం కోసం ఎక్కువ తహతహలాడేవారు ఇంకా పెళ్లి దగ్గరలో ఉందనుకునేవారు కొన్ని నెలల పాటు రెగ్యులర్ గారు స్నానం చేయగలిగితే కూడా చాలా మంచిది అనమాట మీరు చాలామంది లావుగా ఉంటున్నారు కాబట్టి ఒక గంట సేపు మీకు మీకు అర్థం చేసుకున్నందుకు కూడా ఒక మూడు వందల క్యాలరీలు అన్నా రెండు వందల క్యాలరీల పైన ఖర్చు అయిపోతాయి ఈ రూపంలో కూడా చెమటలు పడుతాయి ఈ రూపంలో కూడా కొవ్వు కరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే అంత ఎనర్జీ ఖర్చు పెడితే కానీ ఇక్కడ ఫ్రిక్షన్కి నలుగు రాదు అనమాట అంచేత చాలా కష్టపడి రుద్దాల్సి వస్తుంది రుద్దీ రుద్దీ రుద్ది ఒంటికి నొప్పులు వస్తాయి చేతులు నొప్పులు వస్తాయి కాస్త బాడీ ఎక్కువ చెమట్లు పట్టినట్టు అయిపోతుంది అనమాట అంత మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది నలుగు పెట్టుకోవటం వల్ల అందుకని సున్నిపిండితో నలుగు పెట్టుకుంటే ఇక సబ్బులు వాడాల్సిన పని లేదు ఇక ఒంటికి పైన ఏ లోషన్ సప్లై చేయకండి కంప్లీట్గా అటే మానేసి ఈ ఆ మేకడ యొక్క ఫీలింగ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే చాలా బాగుంటుంది అంచేత సైడ్ ఎఫెక్ట్ లేని కెమికల్స్ లేని న్యాచురల్గా చర్మ సౌందర్యాన్ని ఆరోగ్యవంతంగా పెంచుకోవటానికి పట్టులాంటి మృదువులాంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవటానికి ఇలాంటి చక్కటి టెక్నిక్స్ని మీరు ఉపయోగించుకుంటూ మీ పిల్లలకు కూడా అవసరమైతే అప్పుడప్పుడు ఇట్లాంటి చేసే ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం